లోపలికి రా. ఎట్లేదమ్మా మల్లిగా నువ్వు తాత మొన్న కూసింది కదా, ఇలా దేవుసాలట పోయి తినేద్దామని పోతున్నా. తొమ్మిది వద్దులు కాలేదే, వాళ్ళు దేవుసాల కానీ పట్టేసిన మేకలు పుర్రు కొడుతున్నాయట. తొమ్మిది వద్దులు దాకా ఉంటాయి ఉండేయని ఐదు వద్దులనే ఎత్తారు దేవుసాలు. మల్లిగాడైతే సూపర్ కాబట్టి నన్ను విరిచిండు, నిన్నేది గెలుతారే నిన్ను విరగరు. సచ్చిపోయిన బిచ్చపతి గారు సోపతేరా, చిన్నప్పుడు ఆడినేను బర్రే పోదు. ఓ తాప ఏమైందంటే బాడక ముద్దవప్పు బాగా తినచ్చి తిరుగా తినచ్చి గోషిలు ఎరుక్కుంటే ఆ జంగలు కడుక్కుందామంటే ఒక్క పొట్టు నీళ్ళు. అయ్యో ఎట్లనే మరి ఏం చేసిండు అలా చిన్నబాబు? మోతుకాకులు ఎత్తే ఊడ్చుకున్నాడట్రా, ముడ కొడుకు రెండు రోజులు దాకా లేవలే, మోతుకాకులు అంతా ముదిరిపోయి అంతా కోసుకుపోయినాయట. సరేనా అవ్వ, నీ పోయేంత టైం బాగైంది, మళ్ళీ అక్కడ ముక్కలు దొరకాయి. అదే పోత వైరా కానీ పొద్దుకి కడుపు కూడా అన్న తింటా, కడుపు కాలు పెట్టుకొని రాకు. నీ అవ్వ నా నిలవరాయే, ఏవో కొత్తగా చెప్తావు పోతా. ఎటు పోతున్నావు? అంటే అది మా దోస్తుగాడు భోజనాలు పోయి మంచిగా కడుపు నిండా తిన చెల్లెలు కలవంటావా? అంటే నువ్వు మంచిగా మటన్ ముక్కలతో తినేస్తే నేను మూలకు మలుసుకొని వండాలా ఇంట్లో? నీకు రాంగ్ ఆరెండి గుడ్లు తీసుకత, మంచిగా కొట్టు పోసుకొని కమ్మగా తింటుంది సరేనా? ఆ గుడ్లని నువ్వే. నాకు మాత్రం ఖచ్చితంగా ముక్కలు కావాలి, విన్నావా? నా దగ్గర పైసలు లేవు, ఉన్నప్పుడు లేదా? ఇగో నాకు అవన్నీ తెలియదు, ఈ రోజు నాకు కౌసుకూర తెస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే బయటనే వండు. అబ్బా గట్లా అనకే మంగి ప్లీజ్. ఇగో మటన్ తెస్తేనే నువ్వు మంచం ఎక్కుడు, నేను ముక్క తింటేనే నువ్వు నన్ను ముట్టుకొనుడు, అర్థమైందా? అట్లయితే ఆగు, మా అమ్మని అడుగుతా. కూడా దీని కూడా మీ అమ్మని అడుగుతావా? అడుకపో, ఏమైనా చేసుకపో. అడుగుతా. అబ్బా మాట్లాడతాను ఎందుకోరా? ఒక్కొక్క బాడకావులు టెంటేషన్ అక్కడ కార్యాల కాడ సచ్చిన కాడ దినాల కాడ అటూ వాళ్ళగా తినేస్తారు, నీకేం రోగం బాడకావు? అవ్వా ఇలా మనమే ఇంటికాడ మటన్ తెచ్చుకొని అండుకొని తిందామే. బరిగెత్తుకుందా బాడకావు, ఊళ్ళో ఉన్న కార్యాలు అయితే మనం ఇంత పువ్వు అండుకొని తిన్నామారా? ఓ అవ్వా గట్లా కాదే, మొన్న పద్మకొల్ల బిడ్డ పురుడు పోయి తింటే నువ్వే అదికొచ్చినావు, నాకు అంతా ఎట్లనో అనిపించింది, అందుకనే ఇలా ఇంట్లోనే మటన్ తెచ్చుకొని అండుకొని తిందామే. అవ్వా ఏమంటావే? నా కొడుకు నేను అంటే ఎంత ఇష్టమా, నా బంగారు కొండ ఉల్లిగడ్డ పూదిన చెక్కరి నువ్వు 500 ఇస్తా. అవ్వా పోత పోయేస్తా పో బాల్చం. ఎంత ఇచ్చింది మీ అమ్మ పైసలు? 500 ఇచ్చిందే, పోయి అద్దకే పట్టుకత అండుతూ. ఏంది నేను అండి పెట్టిన కొద్ది ఇరుగా తినుకుంటుంటారా? అండులేదు ఏం లేదు. ఫోన్ ఇది. అగో ఫోన్ ఎందుకే? ఆన్లైన్ లా బకెట్ బిర్యానీ ఆర్డర్ పెడతా, పోయి తీసుకురాపో. అదెందుకే అత్తే, మా అమ్మ తిగుతుంది. అయితే అత్తుని ఇలా బయట పడు తీసుకో. సరే చెయ్యి చెయ్యి. అయింది, మూడు తవల కాడి పోయి తీసుకోపో, అవి తీసుకొని వస్తారు. సరే ఫోన్ ఫోన్ చేస్తాడు కదా? చేస్తాడు, తీసుకోరా. తెస్తా.
ఇంకా అత్తలేడు. ఈ ఫోన్ చేసి 10-20 నిమిషాలు అయితే ఇంకా అత్తలేడు. ఏ నీ కాదు, నా పేరు బక్క శివ. 9వ వాడకి వాడు వార్డ్ నెంబర్ని. ఏంది వార్డ్ నెంబరా? అంటే ఒక 10 ఓట్లతోటి ఓడిపోయినా అదిగేరా గాని. గవర్నమెంట్ ముచ్చారు, నాకెందుకు చెప్తున్నావే? నువ్వు ఆన్లైన్లో బకెట్ బిర్యానీ ఆర్డర్ పెట్టినావా అంటున్నా. ఏ నేను పెట్టలేదు, అద్దానంగానా పెళ్ళే పెట్టింది. ఎవరు పెడితే నాకేంది కాని, ఇప్పుడు నీకు బకెట్ బిర్యానీ కావాలన్నా అద్దా? ఏ కావాలే కావాలే. 5000 కానీ పైసలు ఎంత? 580 కానీ ఇవాళ ఆఫర్లో మీకు 480 వచ్చింది. ఇగో పైసలు. అయ్యో ఒక్క 400 తీసుకోరా. అదే కొద్దికి 90 ఎత్తా. గట్ల గట్ల కొంచెం చూడరాదు? గట్లే ఉండదు. ఫోటోలో వాళ్ళు నాకు ఇస్తే నేను తీసుకొచ్చి నీకు ఇంత గంతే ఇలా పైసలు తక్కువ తీసుకుంటే ఏముండదు. అయ్యో గంతేనా? 5000 కానీ ఇంత ఇలా కొసరెత్తామో కొంచెం కొసరై. నీకు పరిచయం ఉంది కదా నాకు. 5000 కానీ సీత కింద రాజేయాలి ఎక్కడ? సీత కింద రాదే ఇల్ల. సీత కిందనే ఇక పట్టు 1 రూపాయి తక్కువ వేయడానికి మాట్లాడుతాడు. ఎక్కడ దొరికింది ఈ రాజేలు లెక్కనే? మటన్ కందలతో ఎరగవేస్తాను ఏంద్రా. నీ అమ్మ నీకు తెలియదే ఏదో ఉండదు మటను. ఆగో మరి ఎరగ బకెట్ తెస్తానవేంద్రా. నీ అవ్వని నీకు చెప్తే అర్థమే కాదే. లోపలగా తిందా. నీ అవ్వ వరితో ఏ చూస్తురే తిరుడి తిండి కాలంలో మీకు వదిలేనా? ఏంద్రపోడ మటన్ తెస్తావే అనుకుంటేమో తెచ్చిపాడా ఏమో తిట్టినా ఉంది. మటన్ కంటే ఇదేనయ్య మత్తమ్మా. ఆళ్ళే అంటి పంపుతారు మంచిగా, అన్నం కూడా మస్తు ఎక్కువ వస్తుంది తెలుసా తిను. అట్లనా? మరి వాళ్ళ దగ్గర అరుపులే వస్తాయి, ఇంటి బకెట్ వేసి పంపిరు. అబ్బోడా నువ్వు ఒక కందుకొని చదువుతారా? ఏమోనే నీ మర్చిపోయినా, నువ్వైతే ఫస్ట్ తినే చెప్పడేగా. మంగి ఒక 3 రూపాయలు చూసాయి నాకు. ఈ ముక్కలే నేను మంచిగా పడతా చూడకొట్టి. ఇలా 3 రూపాయలు ఉండే అత్తమ్మా, ఉత్త ముక్కలే ఉంటాయి అవే తినాలే. అయ్యో అట్లనా? మరి బోటి ముక్కలు ఉంటాయేమో చూడే. ఇల్లు ఏ ముక్కలు ఉండేస్తామా, ఉత్త మెత్తటి ముక్కలు ఉంటాయి అవి బిర్యానీ అంతే గవ్వే తినాలి. నీ బిర్యానీ బాడ కుత్క ఏ విటిక బిర్యానీ ఎట్ట దీని పాడైతారో ఏం కథను. షి ఈ బాడకా ఉంది అందుకే నేను కూర కొట్టించుకురారా అన్న. చూసావా మావ తిడుతుందంటే తినపోతుంది, దానికి తినబుద్ధి అయితే లేట ఎట్లా తిడుతుందో చూడు. ఎందుకు తినబుద్ధి అయితే లేదు, ఇడిచిపెడితే బకెట్ మొత్తం మింగేటట్టు ఉన్నది. ఒకసారి చూడు ఎట్లా తింటుందో. అబ్బా బకెట్ బంద వస్తుంది కదా, బాయిల బొక్కనకు అన్ని తుట్టు పడ్డాయి, దీనికి ఒక తాడు కడితే మంచిగా అవుతుంది. ఏంది గంత మంచి బకెట్ ను నీళ్ళు చేసే బొక్కన పెడతావా? అది మా అమ్మలకి ఇస్తే తొక్కు నూరు పెడతారు మంచిగా ఉంటది. ఇది ఏంటి గింత మంచి బకెట్ ను ఎలా కడుపుతావా? అలా ఏ కాదు తొప్పిందే నాకు నీళ్ళు చేసుకోలేదు. మరి నీకే కాదు తొప్పిందని సాదా బొక్కన పెడుతున్నావు బకెట్ ను. ముట్టపోతే
ఏంటంటే నమస్తే దోస్తులందరికీ, వెల్కమ్ టు మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్. దోస్తులందరూ వీడియో చూసి బాగా నవ్వుకున్నారు అనుకుంటా. వీడియో ఎలా ఉంది? యాక్చువల్లీ వీడియోలకు దూరం ఉండి వీడియోలు చేయక ఒక 25 డేస్ అవుతుంది. రియల్గా కొంచెం హెల్త్ చాలా చాలా ప్రాబ్లం ఉండే. మీ కమ్యూనిటీలో కూడా ఫోటో పెట్టాను, కొంచెం రక్త కణాలు తక్కువయ్యి చాలా ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అందుకోసమని వీడియో కరెక్ట్గా తీయలేకపోయాను. నిన్ననే వీడియో తీశాను, ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి నిన్న తీసి వాళ్ళ మార్నింగ్ నుంచి ఎడిటింగ్ చేసి ఇప్పుడే ఎక్స్పోర్టింగ్ అనేది పెడుతున్నాను. ఇది ఒకటి ఇక మాట్లాడితే ఎక్స్పోర్టింగ్ అనేది ఆయన పెట్టేస్తా. అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ అందరికి శిరస్సు వంచి అడుగుతున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎందుకంటే మనం వీడియో పెట్టాక ఒక 25 డేస్ అవుతుంది కాబట్టి 25 డేస్ అవుతుంది, కొంచెం ఛానల్ డల్ అనేది ఉంటుంది. మీరు లైక్ కొడితే కంపల్సరీగా వీడియో అనేది బూస్టప్ అవుతుంది, మంచిగా మూవ్ అప్ అవుతుంది. ఇప్పటి నుంచి ఇక వీడియోలు ఆపడైన ప్రసక్తి లేదు. పొట్టు వీడియోలు తీసుడే మిమ్మల్ని పొట్టు నవ్విస్తా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా శిరస్సు వంచి అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్.